మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా తర్వాత చిరు నూట యాభై ఒకటో చిత్రం సైరా నర్సింహారెడ్డి సినిమా రూపొందడం తెలిసిందే ఆ తర్వాత చిరంజీవి నూట యాభై రెండవ చిత్రంగా ఆచార్య చేశారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల్ శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది ఇక చిరంజీవి నూట యాభై మూడవ సినిమాగా గాడ్ ఫాదర్ రూపొందుతోంది మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతుంది తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఇదిలా ఉంటే చిరంజీవి నూట యాభై నాలుగో సినిమా విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది చిరు నూట యాభై నాలుగవ చిత్రాన్ని మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోలాశంకర్ మూవీ చేయనున్నట్టుగా ప్రకటించారు ఇప్పుడు బాబీ డైరెక్షన్లో రూపొందుతోన్న మూవీ చిరు నూట యాభై చిత్రంగా ప్రకటించడం విశేషం దీపావళి సందర్భంగా చిరంజీవి నూట యాభై సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను మేకర్స్ విడుదల చేయడం జరిగింది బాబీ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా ఓపెనింగ్ అండ్ పూజా కార్యక్రమాలు ఈ నెల ఆరో తారీఖున ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాలకు లాంఛనంగా జరగబోతున్నాయి ఇక అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల సమయంలో మెగాస్టార్ మాస్ మూల విరాట్ దర్శనంను ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు అంటే షూటింగ్ ప్రారంభించిన రోజే సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేయబోతున్నారు ఆ రోజు మెగా అభిమానులకు పండగే గాడ్ ఫాదర్ సినిమా కు రీమేక్ కాగా భోలాశంకర్ సినిమా వేదాలం సినిమాకు రీమేక్గా రూపొందుతున్న విషయం తెలిసిందే అయితే బాబీ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా మాత్రం ఒరిజినల్ కథతోనే రాబో ఫస్ట్ లుక్ మూల విరాట్ దర్శనం అంటూ కాస్త విభిన్నంగా ప్రకటించడం వల్ల ఖచ్చితంగా ఈ సినిమా కాన్సెప్ట్ ప్రత్యేకంగా ఉంటుందనే నమ్మకంను అందరూ వ్యక్తం చేస్తున్నారు చిరంజీవి వీరాభిమాని అయిన బాబీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో సినిమా ఏ రేంజ్లో ఉండబోతోందో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అనేది ఆసక్తిగా మారింది ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రెండ్స్ ప్లీజ్ కలర్ ఫ్రేమ్స్